అయండి, ఒక విషాదకరమైన వార్త ఇది. 2 రోజుల నుంచి చెప్పాలని మీతో పంచుకోవాలని అనుకుంటాను నేను. కానీ ఏంటంటే మనసు రావట్లేదు, అంత విషాదకరంగా మనసంతా కూడా కృంగిపోయే విషయం అనమాట. మన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఉన్నారు కదా, ఆయనంటే నాకు చాలా చాలా మంచి ఒక గౌరవం, చాలా అందము. అందరికీ సంగీత ప్రియులందరికీ కూడా ఇష్టమే ఇష్టమైన ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు ఆయనంటే ఇళయరాజా గారు. ఆయనతో నాకు పర్సనల్గా కూడా నాకు పరిచయం ఉన్నది. చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి ముందే ఉండేవాళ్ళు వాళ్ళు. చెన్నైలో మేము టీనగర్లో సోమసుందరం స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఆ సోమసుందరం స్ట్రీట్కు ఎదురుగుండాను నార్త్ ఉస్మాన్ రోడ్ అని ఉండేది. అక్కడ మేడ ఒక మెయిన్ రోడ్డు మీద ఘంటసాల గారి ఇల్లు ఉండేది. ఆ ఇంటికి నన్ను 2 ఇళ్ళు దాటిన తర్వాత ఇళయరాజా గారి ఇల్లు ఉండేది అనమాట. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ పక్క పక్కన ఉండేవన్నమాట ఆ రోజుల్లో. అయితే సరే, ఆయన సంగీతం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన టాలెంట్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, సౌత్ ఇండియాలో సంగీతంలో ఒక పెద్ద ఒక విప్లవం తీసుకొచ్చి పెట్టాడు అనొచ్చు అనమాట ఇళయరాజా గారు. ఎందుకంటే నేను ఒక సింగర్గా నేను బాగా చెప్పగలుగుతాను ఆయన గురించి, నాకు తెలిసిన 4 విషయాలు. అయితే ఆయనకి పెద్ద కొడుకు, 3 బిడ్డలు. మొదట కార్తీక్ రాజా, అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. రెండో బిడ్డ రాజభవతారిణి అమ్మాయి. 3, యువన్ శంకర్ రాజా. ఇవి ఇద్దరు, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా ఇద్దరు తెలిసిన వాళ్ళే. అమ్మాయి భవతారిణి మాత్రం అక్కడ తమిళనాడులో బాగా సుపరిచితురాలు, మంచిగా సింగరు, అమ్మాయి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అమ్మాయికి 50 ఏళ్ళు కూడా, 45-46 ఏళ్ళు ఉంటాయండి. అమ్మాయికి లేట్ చాలా లాస్ట్ స్టేజ్లో, 4th స్టేజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారట. చేసినప్పుడు సరే అవి ఇవి అటు ఇటు తిరుగుతున్నారు, వైద్యాల కోసం తిరుగుతున్నారు. అమ్మాయిని అటు ఇటు పాపం చిన్నపిల్ల, పాపం పెళ్ళయింది, ఇప్పుడు పెళ్ళైపోయింది లేండి, పెళ్ళి 27 దాదాపు అయిపోతున్నది. నాకు బాగా పరిచయం ఉంది ఈ పిల్లల్ని. నేను 77, 78, 78, 80 అట్లా వరకు నేను చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళ వాకిట్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడూ నేను వెళ్ళలేదు లేండి. స్టూడియోలో, ప్రసాద్ స్టూడియోలో నేను 2-3 సార్లు కలిశాను ఆయన్ని. అది వేరే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అయితేనండి, అమ్మాయికి క్యాన్సర్ ఏం చేశారంటే, సరే అక్కడ ఎక్కడో శ్రీలంకలో ఆయుర్వేద మెడిసిన్ ఏదో ఇస్తున్నారట అని అక్కడ తీసుకెళ్ళారు 20 రోజుల క్రితం అమ్మాయిని. అక్కడ అమ్మాయి ప్రాణం పోయింది. నిజంగా అసలు కూతురంటే ప్రాణం పెట్టుకున్న ఇళయరాజాకి మాత్రం ఇది చాలా పెద్ద. ఈ ఏజ్లో 70+ ఆయన, ఈ ఏజ్లో మాత్రం ఆయనకి పెద్ద బ్లో అనే చెప్పాలి. నిజంగా భగవంతుడు, భగవంతుడిని ప్రే చేయందే, ఆయన ప్రార్థించందే ఆయన అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా ముట్టుకోడు, ఏ పాట కూడా పాడాడు. అసలు ఏదన్నా హార్మోనియం మీద కంపోజ్ చేయాలన్నా, ఒక రాగం ఒక పాట కంపోజ్ చేయాలంటే భగవంతుడిని, ఆయనకి ఇష్టమైన ఆ భగవంతుడిని ప్రార్థించందే అసలు ఏది చెయ్యడనమాట. అట్లాంటిది ఆ భగవంతుడు ఆయనకి ఇలాంటి కష్టకాలంలో ఆయన మనసు నిగ్రహం కలిగేలాగాను, ఆయనకి వచ్చిన ఈ కష్టాన్ని ఆయన తట్టుకునేలాగాను, ఆయనకి బలాన్ని, మానసిక స్థైర్యాన్ని చేకూర్చాలని మనం అందరం కోరుకుందామండి. ఎందుకంటే ఇళయరాజా గారు లాంటి వాళ్ళకి మహాగప్పుడు జాతస్య మరణం ధ్రువం అంటారండి. పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాల్సిందే, తప్పదు. కానీ చిన్నపిల్లలుగా చచ్చిపోయినప్పుడు అందులో తల్లిదండ్రులు ఎదుటగా వాళ్ళ ఎదుట పిల్లలు, ఎదిగొచ్చిన పిల్లలు ఇట్లా కనుమరుగైపోతుంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే ఆయనకున్న ప్రేమ వాత్సల్యం ఎంత కష్టంగా ఉంటుందంటే, మరి ఆయన మరి ఈ చిన్న చిన్న ప్రోగ్రాంలు అవి ఇవి, ఆయన కూడాను చాలా వరకు రిటైర్మెంట్లోనే ఉన్నాడు ఆయన కూడాను చెప్పాలంటే సంగీతం నుంచి. ఆ కాస్త కుస్తో ఏ పని చేస్తున్నా ఇప్పుడు తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టు అన్నట్టుగాను సంగీతం చేయటం ఆయన వృత్తి, ఆయన ప్రవృత్తి. అది చేయకుండా ఉండలేడు సంగీతంలో. ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండలేడు. అట్లాంటిది ఏదో పనులు చేస్తూనే ఉంటాడు కదా, కానీ చేసే పనులు కూడాను ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతాడు అనేది అది అసలు ఆయన మెంటల్గా కొలాప్స్ అయిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదనమాట. ఒకప్పుడు చిత్ర చిన్నపిల్ల తన
చిన్నపిల్లను పోగొట్టుకుని ఇట్లాగే విదేశాలకు వెళ్ళి దుబాయ్ ఎక్కడికో వెళ్ళింది ప్రోగ్రాం కని. అక్కడ స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది అమ్మాయి చిన్నపిల్ల చిత్ర కూతురు. అసలు అలాంటి ఒకే ఒక లేక లేక పుట్టిన పిల్ల చిత్రకి, ఈ సింగర్ చిత్ర గురించి మాట్లాడుతున్నానండి. అయితే అప్పుడు అమ్మాయి అసలు ఎలా బయటపడుతుందో అని చాలా బాధపడేదాన్ని. ఎట్లాగో ఒక అమ్మాయి కాస్త బయటపడిపోయింది. ఏకైక కుమార్తె అనమాట, ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టలేరు, పిల్లలు లేరు అనుకోండి. ఇప్పుడు ఇళయరాజాకి కూడా పరిస్థితి అదే, ఒకతే కూతురు ఇద్దరు కొడుకులు. మరి ఇవాళ ఇళయరాజా గారి పరిస్థితి చూస్తుంటే మాత్రము చూస్తున్నాను నేను. నేను తమిళు మాట్లాడతాను, తమిళు అర్థమవుతుంది నాకు, తమిళు చదువుతాను, నాకు తమిళు మూవీస్ కూడా బాగా చూస్తూ ఉంటాను అనమాట. తమిళ్ అనేది నాకు ఆల్మోస్ట్ తమిళనాడు అనేది నాకు సెకండ్ హౌస్ అనమాట. అయితే ఆయనకి ఆయన చూస్తూ ఉంటూ ఉంటాను కాబట్టి నాకు, నేను మీతో చెప్పుకోవాలి అని నేను ఈ ప్రయత్నం చేశాను. మీరు కూడా ప్రార్థించండి, ఇళయరాజా గారికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి, ఈ కట్టం ఇవ్వండి, యువ భగవంతుడా అని దండం పెట్టుకోండి. మీరు కూడా మనం చేసేది ఏం లేదు, మనం ఈ ఒక్క చిన్న ఈ పని మాత్రం చేయగలుగుతాము. భగవంతుడి మీద నిజంగా నమ్మకం ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రేయర్స్ ప్రార్థిస్తే తప్పకుండా అవుతుందని నా నమ్మకం. సో అదే అండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.